నీ పేరేంటి భీమారాయుడా ఏమైంది నీకు అమ్మా కొంతమంది బాధ చూస్తుంటే దేవుడా పగవారికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనిపిస్తుంది సరిగ్గా అలా అందరికీ అనిపించే కష్టమే మనకు ఎదురుగుండా కనిపిస్తున్న రాఘవేంద్ర సరస్వతి దంపతుల కుటుంబానికి వచ్చింది ఒక పుట్టిన పిల్లలు దేవుడన్నా చూడాలి అదే కదా సూదులు ఏడు వేడవల్లటం మాకు ఇదే బాధ నేను వేడ ఏం చేయాలో అర్థం కాదట సూదులు కొనుక కూడా అవసరం అయిపోయింది వాళ్లకున్న నలుగురు పిల్లల్లో ముగ్గురు పిల్లలు టైప్ వన్ డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధితో చనిపోయారు అది కూడా అతి చిన్న వయసులోనే ఇంకా మిగిలిన ఒక్క పిల్లోడికి కూడా అదే ప్రాబ్లం టైప్ వన్ డయాబెటీస్తోనే బాధపడుతున్నాడు ఆ చిన్నారి కూడా ఐదేళ్ల చిన్నారికి వచ్చిన కష్టంతో కూలి పని చేసుకునే వారికి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అండి ఇద్దరికి నాకు ఎవరో మీ వైఫ్ మీ బాబు ఉన్న ఒక చిన్న వీడియోని నాకు పంపించారు వేరెవరో తెలిసిన వాళ్ళు పంపించి నాకు మెసేజ్ పెట్టారు మేడం సుమన్ టీవీలో మీరు కనుక చేస్తే వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుంది కనీసం ఇన్సులిన్ కూడా తీసుకోలేనటువంటి దయనీయ పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది కూలి పని చేసుకుంటే తప్ప పొట్ట గడవనటువంటి పరిస్థితి వాళ్ళకి ఏమన్నా హెల్ప్ చేయండి అని చెప్పి మెసేజ్ పెట్టారు నాకు నేను వెంటనే ఫోన్ చేశాను మీకు ఆ నెంబర్ చూసి కానీ నాకు బాధగా అనిపిస్తుంది ఎందుకంటే మేడం మీ దగ్గరకు రావడానికి కూడా మాకు ఛార్జీలకు డబ్బులు లేవు అని చెప్పారు మీరు నేను అప్పుడు చెప్పాను మీకు నేను ఛార్జీలకి డబ్బులు ఇచ్చి పంపిస్తానని నేను మీకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీకు ఛార్జీలకి నాకు చేతనైనంత డబ్బులు ఇచ్చే పంపిస్తాను ఏమైంది అసలు మీది అంటే ఎంతమంది పిల్లలు అసలు ఈ బాబు ఎన్నో అబ్బాయి ఎందుకు ఇలా జరిగింది డాక్టర్స్ ఏమన్నారు అసలు చెప్పండి మాకు నలుగురు పిల్లలు మేడం ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు మాది రాజోల్ మండలం గద్వాల్ జిల్లా హెదన్వాడ గ్రామం మాకు ఫస్ట్ అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టిన వెంటనే ఆమె ముగ్గులో బ్లడ్ వచ్చి చనిపోయింది తర్వాత రెండో అబ్బాయి రెండో అబ్బాయి ఒక సంవత్సరం బాగున్నాడు రెండో సంవత్సరం ఎందుకు కాలు రాలేదు బాబు కానీ మేము చూసినాం ఎందుకు కాలు రావలేదంటే పెద్ద హాస్పిటల్కి గర్రున తిరిగి వచ్చినాం హైదరాబాద్ వచ్చినాం ఇక్కడ గద్వాలు అదల్లా ఆదోని అక్కడ అదల్లా తిరిగి వచ్చినాం మేడం ఎక్కడ చేతగాక కర్నూలు హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ జాయిన్ చేసినాం జాయిన్ చేస్తే మీ అబ్బాయికి కిడ్నీలు ఫెయిల్ అని చెప్పిండు కిడ్నీలు ఫెయిల్ అంటే ఒక సంవత్సరం దాంట్లో కనీసం అంటే ఒక రెండు నెలలు ఉన్నాం పెద్ద హాస్పిటల్లో మూడో నెలలో ఆపరేషన్ చేస్తామని అన్ని పరీక్షలు అయిపోయిన తర్వాత ఇంకొక ఐదు ఆరు రోజులకి ఆపరేషన్ చేస్తానంగానే అబ్బాయి రక్తం కక్కి చనిపోయాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయి అట్లా వెళ్ళిపోయాడు ఇంకో మూడో అబ్బాయి వాళ్ళు ఇద్దరు తర్వాత ఇంకో అబ్బాయి పుట్టిండు ఆ అబ్బాయి ఒక సంవత్సరం తర్వాత ఆ బావికి ఎందుకు పిల్లోడు ఇట్లా ఒంటికి పోస్తున్నాడు ఎందుకు ఇట్లా మీన మీన ఒంటికి పోస్తున్నాడు ఒంటికి పోస్తే బండల మీద ఈగల మాకు తొక్కితే కాళ్ళకి కరుచుకుంటుంది ఎందుకు ఏమో అని బంకల కదల చక్ర కథ చల్లినట్ట ఉంది ఇంట్లో బాగా ఇట్లా అయిందని ఏలేదు పసిరికలు అవి ఇవని చెప్పారు అక్కడ పోయి అంతరాలు మంత్రాలు చేయించుకున్నాం అది కాలే మళ్ళా ఎక్కడెక్కడ హాస్పిటల్కి తిరిగి వచ్చేసినాం అట్ట ఇటు తిరిగి అంతా అయిపోయి మళ్ళీ పెద్ద హాస్పిటల్కే ఉన్నాం అయిపోయిన తర్వాత ఆడ చేపిస్తే షుగర్ బయటకు పడింది తెలిసింది అప్పుడు తెలిసింది షుగర్ అని షుగర్ బయటకు పడినాక నువ్వు ఇంకా ఇన్సులిన్స్ అది ఇది అని చెప్పిండ్రు చెప్తే మనం రోజు చేస్తేనే ఏమన్నాం ఆ అబ్బాయి కనీసమంటే ఐదు మూడి నాలుగేళ్ళ వరకు ఐదు వరకు బతికిండు ఆరో సంవత్సరం నేను హైదరాబాద్కి వచ్చేసిన ఇంట్లో ఆర్కితే ఇబ్బందులు ఉంటే ఎక్కువైతే కాదు అని హైదరాబాద్కి వచ్చేసినాను మా భార్య వచ్చినాక ఒక నలభై రోజులకు ఏమండి మన అబ్బాయి ఒకటే నెత్తునొస్తుంది నెత్తునొస్తుంది ఏడుస్తుండు మరి ఏం చేయాలో నాకైతే దోస్తలేదు అని మా భార్య ఎదవడి ఎదవడి చెప్పేసింది నన్ను వెంటనే హైదరాబాద్ నుండి మళ్ళీ వచ్చేసాను ఊరికి వచ్చేసి వెంటనే పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఆ అబ్బాయి ఒంటికి బంద్ అయిపోయింది దొడ్డికి బంద్ అయిపోయింది కన్నగా ఏమో అర్థం కావట్లేదు ఆడ హాస్పిటల్లో పెడితే ఒక రోజు వాళ్ళు పెట్టినాడు మస్త రోజు వాళ్ళు రక్తం ఇట్లా తీస్తుంటే ఒక ఐదారు మందికి అలవాటు తీస్తూ ఉంటేనే వాళ్ళ చేతుల్లో పాన వదిలేసేసాను ఆ అబ్బాయి అట్లా వెళ్ళిపోయాడు ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళా సంవత్సరానికి ఈ అబ్బాయి పుట్టిండు లాస్ట్ మన్ని షెట్లు చేయించాం ఈడ నాలుగు ఆపరేషన్ ఒక్కటేసారి నాలుగు చీజరింగ్లే అమ్మాయికి మొత్తం చీజ జరి చీజ్ పెద్ద హాస్పిటల్లో చేయదే చేయమని వాళ్ళు బా శనం వండికేసారు అట్లా కాలు మొక్కి వాళ్ళ కాలు మొక్కిసారు మామైతే బయట శాతగాదంగా ఏమీ లేదు మా చేతిలో ఉత్తో ఏ బాబు చిన్న వయసు ఎట్లా పెట్టినావు ఇంతవరకు అంటే పిల్లలు దొరక ఇంకా బతుక పెట్టుకున్నాను సార్ ఎట్ల దయచేసాను కాలమైన పడ్డాను ఒక నలభై ఐదు రోజులకు ఆపరేషన్ చేసిన వాళ్ళు దండగా పెట్టుకుని నలభై ఐదు రోజులు మమ్మల్ని ఆపరేషన్ చేస్తే ఈ అబ్బాయిని కూడా చెక్ చేశారు బాగుందని చెప్పారు షుగర్ ఇట్లా సంగతి ఇట్లా చనిపోయారు అని కూడా చెప్పాము వాళ్ళకు ఇట్లా సంగతి ముగ్గురు ఇట్లా అయిపోయిన వాళ్ళు ఒకరికి ఒక అమ్మాయి ముక్కల బ్లడ్ వచ్చి చనిపోయింది అంటే ముగ్గురికి కూడా షుగరే ఏ ఉండొచ్చా డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం చెప్పలేదు అప్పుడు అప్పుడు ఏం లేదు అన్నాడు అప్పుడు చెప్పాలి ఫస్ట్ పిల్లోనికి రెండో పిల్లోనికి షుగర్ కాదు కిడ్నీలు ఫెయిల్ అని చెప్పారు ఇప్పుడు రెండో పిల్లోనికి షుగర్ ఇది మూడో పిల్లోడు ఓ పాప చనిపోయింది పుట్టనే ముగ్గుల బ్లేడ్ వచ్చి చనిపోయింది ఈయనకు కూడా సంవత్సరం దగ్గర అందునే పెద్ద హాస్పిటల్ చూపించాం ఆడ ఏం షుగర్ లేదు ఏం లేదు అన్నారు ఫస్ట్లో తర్వాత సంవత్సరం అయినాక ఈయన అదే మొదటి ఆట వచ్చిండు ఈయన ఏమిటి వంటి వస్తేనే మాకు తెలుసు కదా అప్పుడుకే మిషన్లు షుగర్ మిషన్లు అవన్నీ ఇచ్చారు మీరు ఇవల్ల ఇచ్చారు రోజు రోజు చెక్ చేయాలి వాళ్ళకి చెక్ చేయాలి మిషన్ రోజు రోజు ఈయన సూదు వేయాలి పొద్దున సాయంత్రం ఈ సూదులకు పొద్దున రాత్రికి ఇవ్వాలి ఇది ఒక్కటి వచ్చేసి ఏడు రూపాయలు పడుతుంది ఒక్క రోజుకి వచ్చేసి రెండు అయిపోతున్నాయి ఇవి వచ్చేసి ఇది నూట ముప్పై ఎనిమిది రూపాయలు ఏమో పడుతుంది ఇది నెలకు రెండు వచ్చేసి అయిపోతున్నాయి ఇవి ఒక రోజుకు రెండు అయిపోతున్నాయి మేడం ఈ పుల్లలు ఒక్కటి వచ్చేసి ఇరవై నాలుగు రూపాయలు పడుతుంది మేడం నెలకు ఇది పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది ముప్పై పుల్లలు వస్తున్నాయి ఇవి ఆయనకు ఇంకా తిండి పోర్షకాలు ఏమంటే ఏం పెట్టకూడదు కొర్రన్నము ఆకుకూరలు ఎక్కువ ఇంత అవి ఇవి మంచి మంచి పెట్టాలి ఇంకా ఆయనకు పెట్టనిక మాకు చేతగాక నేను అటు ఇటు చేయలేక ఇటువంటి ఏం చేస్తారమ్మా మీరు ఏం పని చేస్తారు కూలి పని చేస్తాం మేడం పని పోతాం ఎంత వస్తుంది రోజుకి రోజుకి రెండు వందలే వస్తుంది మేడం ఏమైంది నీకు నీ పేరేంటి ఏంటి అమ్మా గట్టి చెప్పు భీమా రాయుడా అవునా భీమలా రాయుడా భీమా రాయుడు ఏమైంది నీకు అమ్మా గట్టి షుగర్ వచ్చిందా అరే అంటే ఏంటో నీకు తెలుసా తెలుసు అమ్మా షుగర్ అంటే రక్తం కొర్రన్నమే పెడతాం మేడం ఆకుకూరలు కొర్రన్నము కోడిగుడ్డు చికెన్ గట్లాంటివి పెడతాం మేడం నాలుగు ఈ చేతికి చేత కనెక్ట్ అయింది మేడం పని

ఉన్న పొలం వారి దగ్గర ఉండే మేడం అది కూడా అమ్మేసుకున్నాం ఉన్న స్థలం కూడా అమ్మేసి వేరే దాంట్లో గుడి చేసుకొని బతుకుతున్నాం స్కూల్కి వెళ్తున్నావా అమ్మా నువ్వు పోతున్నావు పోతలేదు సుప్ మేడం పోతున్నావా పోవట్లేదా సుప్ పోవట్లే పిండి వాడిపోతున్నా స్కూల్ పంపిస్తున్నారు అమ్మ పిండి వాడికి పోతున్నాడు పక్కలుంది షుగర్ ఉందని పెద్దవాడికి పంపిస్తలేము మేడం ఏదో దెబ్బ తగ్గినా రాకుండా మా అమ్మ కూడా పిల్లోనే ఉడే నీళ్ళ బాటిని తీసుకుంటే ఆ దగ్గరనే బాటి దగ్గర ఆ పిల్లలు లోపల ఉంటేనే మా అమ్మ బయట ఉంటది ఆ పిల్లోని ఏమైనా దెబ్బలు తగితే లాస్ట్ పిల్లోడు మళ్ళీ తిడతారు మా కొడుకు మా కోడలని అని దగ్గరనే ఉంటది మా అమ్మ కూడా మళ్ళీ ఇంకా అవకాశం చేయలే వాళ్ళు ఆర్టికల్ ఆశ నాలుగు వచ్చి జరిగింది అయింది మీ అబ్బాయికి ఎందుకు అయింది అలాగా షుగర్ కొన్ని మధ్యాహ్నం వచ్చింది మేడం అది ఎందుకు వచ్చింది అంట అట్లా ఏమొచ్చిందో మా వాళ్ళకి ఎవరికి కానీ లేదు మేడం ఇంట్లో వాళ్ళకి ఎవరికి వెళ్ళి తాతకి కానీ మా అమ్మకి కానీ ఎవరికి లేదు మధ్యాహ్నం సంవత్సరం వెళ్ళిపోయినాక రెండు ఏళ్ళు పడతాడు వచ్చింది మేడం ఎందుకు వచ్చింది దాంట్లో ఏమన్నా చెప్పారా డాక్టర్లో అడిగితే ఏం సార్ మాకు ప్రతి ఒక్కటి ఇట్లనే వస్తే మేము ఎట్లా సార్ నువ్వు ఏదో ఓ రకం చేయొచ్చు కదండి ఇంకా మీకు తప్పదు బాబు మేనరికంలో అట్లా కూడా వస్తుంది అక్క బిడ్డని చేసుకున్నారు కాబట్టి అది మామూలే బాబు మన మామూలు అంటే ఒక్కసైతే ఒక్క అయితే సరిపోతుంది సార్ ఇంతమందికి ఇదే వచ్చుకుంటూ ఉంటే నలుగురికి పిల్లలు అది ఇష్టం లేదు బాబు ఇంకా అంతే మామేం చేతు మరి అది ఏం రోగం అని ఒక్క రోజుకైతే పోయే రోగం కాదు అది రజ్జు పాతం మీరు ఏగుతూనే ఉండదు అంటే మనం ఏడుచుకుంటూ తుడుచుకుంటూ ఆ పిల్లలు చూసుకుంటూ మనం ఇదే చిన్నప్పుడు హాస్పిటల్లో దగ్గర ఉన్నది తిరుగుతున్నాను మేడం ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంటుందండి అండి తనకి ప్రతిరోజు లేకపోతే ప్రతి నెలకు తీసుకుంటారా ఒక్కసారి మూడు నెల నెలకొకసారి తీసుకుంటారు మేడం నెలకు వచ్చేసి మూడు నాలుగు వేలు ఖర్చు అవుతుంది మేడం చాలా జాగ్రత్తగా దెబ్బలు తగలకుండా ఎక్కడికి వెళ్ళకుండా చూసుకోవాలి మంచిగా తీసుకుంటాం మేడం అలాగే చూసుకోవాలి కదా అసలు అస్సలు ఎక్కడ దెబ్బలు అడిగిన మానడం లేదు మేడం జల్దని మానవు తగినంత మానదు మానదు ఓ మంచి వెంటనే ఉండాలి మేడం ఓ చిన్న పొయ్యి తెలియదు కదా అక్కడ ఇక్కడ ఏడతాడు అని ఇంకా ఇంటి దగ్గర మంచిగా ఉండాల్సిందే మేడం ఓహో ఎంత ఉంటుందమ్మా షుగరు షుగర్ నాలుగు వందలు ఐదు వందలు కట్టుకుంది మేడం పోయి దీని రోజు సూదేస్తేప్పుడు కానీ ఏడుస్తూనే ఉంటాడు మేడం లేక డమ్ ఏడిసి ఇంకా ఊకవుతాడు ఏమన్నోటి పట్టి బిస్కెట్లు అన్నా ఏమన్నోటి ఏడుస్తాడు ఏడుస్తాడు మేడం ఫుల్ ఏడుస్తాడు ఇంకా ఇట్లా కాడుపుచ్చినప్పుడు ఇవల్ల అవే మేడం బెందులు బంద్ చేస్తే మేము మీరు ఒ ఉంటారు అది ఇది అని అంటాడు మేడం బంద్ చేస్తే అని అది ఇది అంటారు బంద్ చేయకూడదు కదా బంద్ చేయకూడదు ఈ అంటాడు మేడం కదా బంద్ చేయము మేడం అస్సలు బంద్ చేయము అది ఏదో ఇంత ఎమ్మెల్ అని ఉంటుంది ఎంత ఇస్తారమ్మా ఆరు ఏడు ఎమ్మెల్యే ఇస్తాం మేడం

మధ్యనే వచ్చింది పిల్లోడు ఆ పిల్లోడు తెచ్చుకొని పిల్లోనికి వచ్చింది మేడం మాకు గుర్తే పిల్లలు ఇట్లా ఇట్లా పిల్లలు కొడుతాడు ప్రతి ఒక్కటి ఇదే ఏమో ఏడు చేసి పిల్లల కొరకే చేసి ఆశలు కొంచెం మేడం ఆయనకు వచ్చి ఈయనకు వచ్చి ఆశలు కొంచెంది ఇది రెండో వన్ కూడా ఇదే వాడినాను మేడం రెండో వన్ కూడా ఇదే మిషనే ఈయన కూర్చోడము ఆయన కూర్చోడం మాకు కన్నగా నాకు హైదరాబాద్కి ఎక్కినప్పుడల్లా పిల్లలే పుట్టి మేడం నాకైతే ఎందుకు పిల్లలు తల్లి ఇచ్చా హైదరాబాద్ కూడా ఉంటా అక్కడ ఇక్కడ ఇదే ఇదే వస్తుంది ట్రైన్ ఎక్కడ పల్లె ఇదే వస్తుంది నాకు నాకు పిల్లలు బాగుంటే పిల్లల దగ్గర ఉంటుంది కదా నన్ను రావడము ఉసుక మోయడము కంకర మోయడము ఇటుక పోయడము పిల్లలు ఇటుక మోసినప్పుడు గుర్తు రావడము పోయడం గుర్తు రావడం పిల్లగాడు ఎట్ట ఉండడు అక్కడ పిల్లలకి ఎట్ట చూసేస్తారు ఉన్న పిల్లలు ఇట్ట అయిపోయారు కదా ఒక్కడల్లా బాగుంటే ఎంత బాగుంటుంది ఒక్క పుట్టిన చూడాలి కూడా దేవుడంలో కదా వాళ్ళకి సూదుల ఏడుపుడవల్లట్టు మాకు ఇదే బాధనే ఉంది మేడం ఏం చేయాలో అర్థం సూదులు కొనుకరానికి కూడా అవతల అయిపోయింది ఏదో ఇక ఊకలు బోసి బోసిలు ఆ బుట్లు పడిపోయాయి నాకే కిడ్నీలో ప్రాబ్లం ఉంది అల్లట్టుంది మెట్లు ఎక్కాలంటేనే కళ్ళు వస్తున్నాయి ఊర్లో కూలిపోతే ఊక సూదుల దానికి వస్తాయి ఊర్లో ఎక్కువ రావు కనుక రావు అమ్ముకోవడానికి లేదు లేదు శాతంగా అయింది మేడం ఈ చెత్తు ఎక్క పోతలేము ముడ్లు నొస్తే ఎక్కా ముడికి సూది వేస్తారు కాబట్టి వంగలేను మేడం నాలుగు సార్లు ఇక్కడ ముడి పూసకి నాలుగు సార్లు చెక్కినారు మేడం సూదే ఎక్క వంగను ఇంకా శాతం కావడం లేదు ఏడింటి కాడే ఉంటుండే మేడం ఈ ఒక్క పిల్లోడిని కాపాడుకోవాలి ఈ పిల్లోడి గురించే ఇంకా మాట నీకిట్లా నీ కథనే ఇట్లా ఒగోరో మాట గెన్ని నట్ట మాట్లాడతారు మేడం అయ్యో ఒక్క పిల్లవాడిని జాగ్రత్తగా కాపాడుకుని కూడా చూడ గుళ్ళే అట్ట అయిపోయింది మేడం యాదగట చేస్తే పని చేసి చేసి నా పని అయిపోయింది చింత చిన్న వయసు హాస్పిటల్ పొడుతున్నాయి ఎక్కడ పోయినా నెల నెల తిరగాలి హాస్పిటల్కి నెలలే మళ్ళీ ఒక్క రోజు రెండు రోజులు అప్పుడు అంత కూలిపోతుంది అప్పుడంతా కూలికరాడేంటి కాడ దుడ్లు లేక పని పోయినాడు మేడం హాస్పిటల్ హాస్పిటల్ కర్నూలు గడపార పట్టుకొని ఊరున పట్టుకొని ఆయన కాలు మొక్కి మూడు నాలుగు పని చేసి వీళ్ళకి తెచ్చిపెట్టిన టిఫిన్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా

తింటామని అనలేం కదా ఎవరైనా కానీ తినమనే అంటాం వాళ్ళు పాడేసి పోయాక కానీ తిని ఉన్నాను మేడం రోజుల లేనట్టు కానీ కర్నూలు పోయి వాళ్ళ అమ్మ వచ్చినాక పోయినాం మేడం అమ్మ వింటుంటేనే బాధగా అనిపిస్తుంది ఒకళ్ళు కాదు ఏకంగా నలుగురు పిల్లలకి అదే పరిస్థితి అంటే మా కంట్లో నీళ్ళు కూడా మేడం ఇన్నేళ్ళు ఒకటా రెండా ఇన్నేళ్ళు ఏడుస్తూనే ఉన్నాడు ఏడుస్తూనే వస్తున్నాం ఇంకా శాత చేత ఇంకా మా ఊర్లో ఒక సార్ చేను కొనుక్కున్నాడు ఆయన పెట్టిండు రహమాన్ సార్ అని ఆయన ఒక రోజు ఆయన కూలి వెంటే ఇట్లా సంగతి సారు మాకు ఇట్లా అయిపోయినారంటే ఆయన బరాయించుకోలేక వాళ్ళకి ఇళ్ళకి చెల్లెలో చేరు చేసి పంపించాడు ఎవరో పంపించారు మా భార్య కూలి నాకు చేసాడు మాట్లాడే

ఎనిమిది ఎనిమిది ఒకటి మూడు మళ్ళీ ఒకసారి చెప్పండి ఆరు మూడు సున్నా మూడు రెండు తొమ్మిది ఎనిమిది ఒకటి ఎనిమిది మూడు దానికే గూగుల్ పే ఫోన్ పే అన్ని ఉన్నాయా సరే ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా దానికి హెల్ప్ చేస్తారు నాన్న నీకు తొందరగా తగ్గిపోతుంది ఇంకా బాధపడకు ఎక్కువ కాకుండా జాగ్రత్తగా నువ్వు చాక్లెట్లు అవి తినకు ఏమ్మా సరేనా చాక్లెట్లు అవి మేడం ఎవరన్నా అట్లా మేడం వద్దని పండుగలు అప్పుడు చేస్తాం కదా అవి భక్ష్యాలు నాకు షుగర్ ఉంది వద్దులే అండి అంటాడు తినడు మేడం మన అయి చెప్తే తింటాడు లేకుంటలేదు కొర్రను బాగుంటాడు మేడం పత్తి మా అవి కానీ తెచ్చుకొని తినడు మంది పిల్లలు ఇస్తే తింటాడు లేకుంటే లేదు ఇంకా మీరు చెప్పిన తింటాడు చెప్పిన తింటాడు మాకు కొంచెం భయం కూడా పెట్టుకున్నాం మేడం ఇంతమంది పిల్లలు ఎలా కదా ఈయనను కూడా భయం పెట్టుకున్నాం కూడా మన చేయి దాటిపోతాడని భయం పెట్టుకున్నాం అయినా మా పిల్లోడు మాత్రం అట్లే చెప్పినట్లే తింటాడు మేడం తీకునన్నా సరేనా ఏమి తినకు మమ్మీ వాడు చెప్పినట్టు విను సరేనా ఏం కాదులే నీకు పెద్ద అయిన తర్వాత ఏమన్నా తగ్గే అవకాశం ఉంటుందా అండి అట్లా ఏమన్నా డాక్టర్ అయినాక చెప్పలేము ఆ బాబుకు కొంచెం ఆయన తిండి బట్టి ఉంటుందంట మేడం ఆయన కొంచెం అన్నము గటువంటివి తిననట్టు ఉండి మంచిగా రొట్టెలు కూర అన్నము మంచిగా అది రాగి సంగతి ఉండి అది చూది కొంచెం తక్కువ చేసుకోవచ్చు కానీ ఆ పిల్లోని మాత్రం పన్నెండు సంవత్సరాల వరకు కంట్లో పెట్టుకొని చూసుకోవాలని చెప్పినారు సార్ పన్నెండు ఏళ్ళ వరకు పన్నెండు ఏళ్ళ వరకు ఆ పిల్లలు తెలివి వచ్చినాక ఆ వేసుకోవాల్సింది వేసుకోవాల్సింది కాకపోతే ఆయన తిండి బట్టి కొంచెం కొంచెం తగ్గుతుంది అన్నారు సార్ జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు గాళ్ల దీపం ఎట్లా ఉంటుందో అట్ల చూడు ఆరిపోనట్టు చూసుకోవాలని చెప్పినారు వాళ్ళు నిజంగానే ఎవరికి ఇలాంటి కష్టం రాకూడదండి ముగ్గురు పిల్లలు అలా అయిపోయి కష్టం ఎవరికి రా కూడా వస్తే కూడా బతకరు మేడం వాళ్ళు తల్లిదండ్రులు మాత్రం బతకరు ఈ కష్టాలలో అయితే మేము కాబట్టి బతికినాం కానీ ఇంకోటి అయితే బతకడు ఈ కష్టాలు పడలే మేడం మళ్ళీ బీర బతుకు అది ఏది లేదు ఏమైనా ఉన్నవాళ్ళలా గట్రాళ్ళు కూడా ఆశీర్వాదపడతారు ఈ కష్టాలు మాత్రం సరే అండి మీకు సాయం చేయడానికి మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తాము తప్పకుండా జాగ్రత్తగా చూసుకోండి మీ అబ్బాయిని అయితే ఏమి కొంచెం తినకుండా అంత జాగ్రత్తగా ముఖ్యంగా దెబ్బలు తగలకుండా అట్లా చూసుకోండి మా మా వాళ్ళ నా పెద్ద కొడుకొద్దు చిన్న కొడుకు కొడుకొద్దు అంటే ఫుడ్ విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉంటే తనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కొన్ని కొంతమంది ఉంటారు అంటే వీర డైట్ అని అట్లా కొన్ని ఉన్నాయి నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను ఒకసారి మాట్లాడి ఆ డైట్ తో ఏమన్నా మొత్తం అసలు షుగర్ పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు మరి వాళ్ళ దాంట్లో నాకైతే తెలియదు కానీ ఎవరు అంటే ఎవరు చెప్తుంటే విన్నాను నేను ఒకసారి నేను వాళ్ళతో కూడా మాట్లాడి మీ అబ్బాయికి మీ నెంబర్ ఇస్తాను వాళ్ళకు మీ అబ్బాయికి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా అంటే ఫుడ్ విషయంలోనే వాళ్ళు చేస్తారు అనుకుంటా హెల్ప్ నాకు పూర్తిగా తెలియదు ఒకసారి నంబర్ ఇస్తాను మీరు మీకు కూడా వాళ్ళ నెంబర్ ఇస్తాను నా దగ్గర నెంబర్ అయితే ఉంది వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఫాలో అయితే మొత్తానికి తగ్గిపోయే అవకాశం ఉందేమో తను మంచిగా అయితే అందరికీ మంచిదే కాదు మేడం ఆశ కూడా లేదు ఇంకా లేదుగా అవకాశం కూడా లేదు మేడం జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్స్ అండి నాన్న భీమా థ్యాంక్ యూ బాయ్ నాన్న చాక్లెట్లు తినకు చూశారు కదా ఆ చిన్నారి భీమా కుటుంబం పడుతున్నటువంటి బాధ ఇప్పటికే ముగ్గురిని కోల్పోయారు పిల్లల్ని ఆ కుటుంబం ఇప్పుడున్న ఒక్క పిల్లోడు కూడా ఇలా టైప్ వన్ డయాబెటీస్తో బాధపడుతూ ఎప్పుడెప్పుడు ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఉన్నారు వాళ్ళందరూను పని చేసుకోవడానికి కూడా బయటకు వెళ్ళాలంటే ఆలోచించాల్సినటువంటి సిచ్యుయేషన్ వాళ్ళది పని చేస్తే కానీ పొట్టగడవనటువంటి రోజువారీ కూలీ చేసుకునేటువంటి బతుకులు వారివి దయచేసి ఎందుకంటే మనకు ఎంతో కొంత వాళ్ళ మీద చాలా బాగున్న వాళ్ళే అందరూ ఉన్నాం కాబట్టి మనకు చేతనైనంతటి సాయాన్ని మనం కూడా అందిద్దాము ఆ పిల్లాడి ఆరోగ్య విషయంలో మనం కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అంటారు ఎక్కడో ఏదో కాదు మన ఎదురుగుండా జరుగుతున్నటువంటి సంఘటనలకి చెల్లించి స్పందించి మనవంతు సాయం చేయటం కూడా సమాజంలో మన బాధ్యతగా మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది ప్లీజ్ అతను చెప్పినటువంటి నంబర్కు గూగుల్ పేనో ఫోన్ పేను మీకు ఏది సాధ్యమైతే అది మీకు వీలైనంత చేయండి ప్లీజ్ థ్యాంక్ సో మచ్